తాతగారు నమ్ముతున్నారు, తెలుస్తూనే ఉందిగా. ఇంకా ఆలోచిస్తామేంటి బాబా, పోలీసులు ఫోన్ చేయి. ఎవరై? అవును, అతన్ని వదలకూడదు, పిలవండి పోలీసులు. వద్దు, ఎవరు పాపాన వాళ్లే పోతారు. అతన్ని వదలండి, వెళ్లిపోమ్మనండి. బాబుగారు, ఇంకా ఇక్కడ నక్కమైన ఏర్పడాల్సింది. ఇంత చేసినా నిన్ను పోలీసులకు పట్టించబోతుంటున్నారు తాతగారు. ఎంత ఉత్తమును, అటువంటి మనిషికి ద్రోహం తాగితే తాళాలు ఇచ్చి కేటు దాటవయ్యా పెద్ద మనిషి. సాయంకాలానికి రోజు బాటిల్ తెప్పించు. మత్తు వదలండి అయ్య గారు, వండుతున్న నిప్పులను చూసి ఎర్రటి పళ్ళని భ్రమపడి పరిగెడుతున్నారు పిల్లలు. వాళ్ళని కాపాడుకోండి. వచ్చే వాళ్ళ నుంచి కాపాడుకుంటాను. అట్టా చూస్తున్నావు ఏంటత్త? కన్ను మూస్తే నువ్వు నీళ్లు పోస్తావని రెప్ప వంచకుండా చూస్తున్నాను. పోయబ్బో గొప్పే. అట్టా పోతావేంటి, నాకు పాలు పోయవా? పోతానుండత. మొదటిసారి పిండిన పాలు కిట్టయికి నైవేద్యం పెట్టి గానీ నేను పోయిను, లేకపోతే కళ్ళు పేలిపోతాయి. కిట్టయ్య నన్ను క్షమించు. పాలమ్మబోతున్నాను. కాదు, నీలమ్మబోతున్నావు. ఎవరు నువ్వు? గవర్నమెంట్ వాడిని, డిపార్ట్మెంట్ ఆఫ్ నాన్ క్లాసిఫైడ్. వామ్మో, గవర్నమెంట్ వాడివా? ఏం పని? ఇలా పాలల్లో నీళ్లు పప్పులో రాళ్లు కలిపే వాడిని పట్టుకునే పని. అసలు పాలలో నీళ్లు కలపను సారు. మా అత్త కూతురికి అచీర్ణంగా ఉందట, మంచి పాలు అరగవు, కాసి నీళ్లు కలిపిన పాలు ఇవ్వమ్మా అని బతిమాలతేను నేను ఈ పని చేశాను అంతే. ఓహో, వాళ్ళింట్లో కలుపుకోవడం నీళ్లక పాపం నిన్ను కలిపేమందా? పద పోలీస్ స్టేషన్కే. పాలల్లో నీళ్లు కలిపినందుకు 10 ఏళ్ళు, అబద్ధం చెప్పినందుకు 3 ఏళ్ళు, మొత్తం 13 ఏళ్ళు జైలు శిక్ష వేస్తారు. హాయిగా రెస్ట్ తీసుకో. పదే ఇంకా గట్టి పిలు. అయ్యో, అది కట్టేసింది కానీ హైరాణ పడదు. సరే నన్ను పోలీసులకు పట్టించుకో, నీకు దండం పెడతాను, నీ కాలు కట్టుకుంటాను. సరే, ఇది మొదటి తప్పును వదిలేస్తున్నాను. ఇంకొకసారి పాలల్లో నీళ్ళు కలిపావు, డిపార్ట్మెంట్ ఆఫ్ నాన్ క్లాసిఫైడ్. ఒట్టు సారు, నీ మీద ఒట్టు. ఇంకెప్పుడు పాలలో నీళ్లు కలిపిన సారు? సరే వెళ్ళు. మీ అత్తకి నీళ్లు కలపని పాలు పోయి. డిపార్ట్మెంట్ ఆఫ్ నాన్ కల్తీ ఫైన్. పాలమ్మా పాలు పోయమ్మా. డిపార్ట్మెంట్ ఆఫ్ నాన్ క్లాసిఫైడ్ నడు పోలీస్ స్టేషన్ కి. ఎందుకు అబ్బాయా? పాలలో నీళ్లు కలిపినందుకు అమ్మాయా? నేను పాలలో నీళ్లు కలిపిన సారు, ఒట్టేసాగా. చా, అయితే ఇప్పుడు కలిపింది ఏమిటి? నీళ్ళలో పాలు కలిపాను. అయితే నేను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళను, పోలీసు వాళ్ళని ఇక్కడ పిలిపిస్తాను. వామ్మా వాయ్యో, నువ్వు ఎక్కడ తిక్కలోడు అయ్యా? ఏలికెత్త కాలికి, కాలికెత్త ఏలికెత్తున్నావు. నడు పోలీస్ స్టేషన్ కి. పాలమ్మ వచ్చింది గోపెమ్మ, నల్ల నీళ్ళెన్ను కలిపింది చూడమ్మ. పాలమ్మ వచ్చింది గోపెమ్మ, నల్ల నీళ్ళెన్ను కలిపింది చూడమ్మ. పాలిచ్చే గేదేమో నల్లన, ఆగేదిచ్చే పాలేమో తెల్లనా. పాలిచ్చే గేదేమో నల్లన, ఆగేదిచ్చే పాలేమో తెల్లనా. ఆ పాలలో
మాటను మాటను చాటుక పోసిన చీటలు చిలక ఆలంబ వచ్చింది గోపెమ్మ నల్ల నీళ్ళెన్ను కలిపింది చూడమ్మ ఆలంబ వచ్చింది గోపెమ్మ నల్ల నీళ్ళెన్ను కలిపింది చూడమ్మ గంగ బయట చెంగుల దాచి దొంగ పాది పల్సన నీరు చిక్కన్న గేదె తన్నిన బుద్ధి పొచ్చున బర్రెల పాలకు రేటెంతుందో బస్తీ నీళ్లకు కూడా రేటెంతుంది పాల ఎక్కువ నీటి తక్కువ ఎక్కడుంది నా లెక్క నాయన తోడేస్తే నీ పాలు పెరుగెక్కడవుతాయి ఓ అమ్మడు కుమ్మిస్తే మా బర్రె నువ్వెక్కడుంటావు ఓ పిల్లడు పర్రేశ్వరి చేతను పట్టుకు ఎర్రగ వాతను కడప ఆలంబం వచ్చింది గోపెమ్మ నల్ల నీళ్ళెన్ను కలిపింది చూడమ్మ గుమ్మ పాలంబం వచ్చింది గోపెమ్మ నల్ల నీళ్ళెన్ను కలిపింది చూడమ్మ కన్ను పొట్టన జున్ను పెట్టన ఒళ్ళో నవల పేసి మెళ్ళోన పలు పేసుకుంటానమ్మో గేదేమో నల్లన ఆగేదిచ్చే పాలేమో తెల్లనా పాలిచ్చే గేదేమో నల్లన ఆగేదిచ్చే పాలేమో తెల్లనా ఆ పాలలో ఈటరు వాటరు చాటుగా పోసిన చీటరు చిలక ముచికలై అలిన్ నమః. ఏంటిది? అది సంస్కృతంలో దీవించా. నీ దీవెన్లు వద్దు, నీ బాస వద్దు, గాని నువ్వెంత డబ్బిమ్మన్నా ఇస్తా, ఏం చేయమన్నా చేస్తా. ఇట్ట నా పరువు బజార్లో పెట్టదు తండ్రి. నువ్వు పని చేస్తానంటే ఈ పాలు నీళ్లు గొడవ ఎత్తను. పెద్ద పని కాకపోతే చేస్తా. ఎంత చెప్పు, నాకు పని పెంచవా? పని మన డిపార్ట్మెంట్ నాన్న కల్తీ పయ్యో అమ్మా, అంత పెద్ద ఉద్యోగం చేయడానికి నేనేమన్నా చదువుకున్నానే పెట్టానా? నేను నీటైపోయి ఏమంతరా? వామ్మో వాయ్యో, ఎంత నాటకవాడేవయ్యా అందగడ, అదిరి సచ్చాననుకో. నేను ఊరికి కొత్సబులో ఏదో పని చూసి పెట్టవు. నా పేరు తెలుసుకుందాం అన్నమాట. మరి నీ పేరు? రాంపండు. జాంపండులో ఉంటే దొరబాబు అనుకున్నాను, పొట్టి రాంపండువే అన్నమాట. సరసర పద పానిపిత్త. అయ్యో, మీరు ఉడుతున్నారంటమ్మా? పని మనుషులు ఎవరు రాలేదే. మేనేజర్ గారు వెళ్ళిపోయాక పనోళ్ళందరూ తోక జాడుతున్నారమ్మా. నిజమే, ఒక్కళ్ళు కూడా మాట వింటలేదు. అట్ట తోక జాడించకుండా చక్కగా బుద్ధిమంతుల్లా ఇంటడు పని చేసుకుపోయే కుర్రని చూపిస్తాను, పనిలో పెట్టుకుంటారమ్మా. నిక్షేపంగాను 24 గంటలు ఇక్కడే పడి ఉండి ఇల్లు చూసుకోవడానికి మనిషి అవసరం. ఎవరే అతను? చెప్పడం ఎందుకు, చూపిస్తాగా. రాంపండు, ఇప్పుడేమ్మా? రాంపండు, నమ్మకస్తుడేనంటావా? చాలా నమ్మకస్తుడమ్మా. నీకు తెలిసిన వాడో మీ బంధువు అయితే నాకే అభ్యంతరం లేదు, పనిలోకి రమ్మను. బంధువు చిన్నప్పుడు శివుడు ముక్కు వేసుకుని ఎంత ఉండేది. ఇక ఇంటి పని గురించి మీరే పట్టించుకోదమ్మ గారు, ఇల్లు ఓడవడం దగ్గర అన్నం వండడం వరకు అన్ని నేనే చూసుకుంటాను. మంచి మాటకారు వేరే అబ్బాయి.